Hello friends, name Dr. Monica, consultant, fertility expert, 39 Hospital, LB Nagar, Hyderabad. మనం ఈరోజు స్ట్రెస్, ఇన్ఫర్టిలిటీ ఈ విషయాల గురించి డిస్కస్ చేసుకుందామండి. ఈ ఇన్ఫర్టిలిటీతో బాధపడే కపుల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సమస్యలేమి ప్రాబ్లంతో బాధపడే కపుల్స్లో మనము ఎక్కువగా డిప్రెషను, యాంగ్జైటీ, టెన్షను, లేదా ఒక అలోన్గా ఉన్న మన ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్, ఐసోలేషన్, ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటామన్నమాట. సో ఖచ్చితంగా మనకు తేలింది ఏంటి అంటే, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వల్ల స్ట్రెస్ ప్రాబ్లం కపుల్స్లో చూస్తూనే ఉన్నాం. బట్ స్ట్రెస్ రీజన్ వల్ల ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుందా అన్నది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్. ఎన్నో సంవత్సరాలుగా ఇన్ఫ్యాక్ట్ రీసెర్చ్ కానీ జరుగుతూనే ఉందన్నమాట. కాంక్రీట్గా ఖచ్చితంగా స్ట్రెస్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది అని చెప్పలేకున్నారు, అలానే స్ట్రెస్ వల్ల ఇన్ఫర్టిలిటీకి ఖచ్చితంగా దారి తీయదు అని కూడా కన్క్లూడ్ చేయలేకపోతున్నాం. సో వాటికి సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, అగెయిన్స్ట్ ఏమి ఉండొచ్చు అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళలో ఏమవుతుందంటే, స్ట్రెస్ రీజన్స్ వల్ల ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయడానికి ఇష్టపడకపోవడం, లేదా వచ్చిన తర్వాత కూడా ఆ కంటిన్యూయేషన్ ఫేజ్లో ట్రీట్మెంట్ జరిగేటప్పుడు అవుట్కమ్ ఎలా ఉంటుంది, రిజల్ట్ ఎలా ఉంటుంది, దగ్గర పడే కొద్దీ వాళ్ళకి ఆ టెన్షన్ లెవెల్స్ కావచ్చు, లేదా రిజల్ట్ వాళ్ళు అనుకున్నట్టు రాలేదు అన్నప్పుడు చాలా డిప్రెషన్లో వెళ్ళిపోవడం కపుల్స్, ఇలా చూస్తూనే ఉంటాం. స్ట్రెస్ అన్నగా రకరకాల స్ట్రెస్ ఉంటాయండి కపుల్స్కి. ఒకటి ఫ్యామిలీ, హోమ్ లైఫ్ నుంచి రావచ్చు, లేదా వర్క్ స్పేస్ అక్కడ నుంచి అయినా రావచ్చు ప్రొఫెషన్లో. అదర్వైజ్ ఏదైనా ఫినాన్షియలీ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, అలాంటివి కూడా స్ట్రెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఎటువంటి మెడికల్, వేరే మెడికల్ కండిషన్స్, ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్సెస్, ఇలాంటి వాటి వల్ల వచ్చే స్ట్రెస్ వల్ల ఎక్స్క్లూజివ్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుందా అది మనము ట్రై చేస్తున్నాం అన్నమాట. రీజన్ ఉందా దాని గురించి అని కనుక్కోవడానికి కొన్ని రీసెర్చెస్ జరిగాయండి ఇన్ ద పాస్ట్. వాటిలో ఏం చూశారు అంటే, ఈ స్ట్రెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే 2 పర్టిక్యులర్ హార్మోన్స్ అన్నవి ఎక్కువగా ఇన్ఫర్టిలిటీతో బాధపడే కపుల్స్లో డిటెక్ట్ చేశారు. అవి ఏంటి అంటే, ఒకటి సీరమ్ కార్టిజాల్. ఈ హార్మోన్ బ్లడ్లో ఎక్కువ లెవెల్స్లో ఇన్ఫర్టిలిటీ కపుల్స్లో నార్మల్ కౌంటర్ పార్ట్స్ కంటే ఎక్కువగా ఉండడం చూశారు. ఇదే కాకుండా ఇంకొక సబ్స్టెన్స్ ఉండండి, దాన్ని ఆల్ఫా అమైలేస్ అంటారు. నోట్లో ఉన్న సలైవాలో ఆ సబ్స్టెన్స్ కూడా స్ట్రెస్ రీజన్స్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది లెవెల్స్. సో ఈ 2 హార్మోన్స్ కూడా ఈ సమస్యలేమి ప్రాబ్లంతో బాధపడే కపుల్స్లో ఎక్కువగా చూశారు. వాళ్ళు డిటర్మిన్ చేసింది ఏంటి ఈ స్టడీ ద్వారా అంటే, ఈ స్ట్రెస్ అన్నది ఈ కపుల్స్లో ఎక్కువగా ఉంటుంది, అండ్ ఎంత ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉంటున్నాయో దానికి నెగిటివ్గా ట్రీట్మెంట్ కూడా ఇంపాక్ట్ అవుతుంది అని చూస్తున్నారు. ఈ స్ట్రెస్ ఎక్కువ అయిన కపుల్స్లో ఒకటి టైం టు ప్రెగ్నెన్సీ ఎక్కువగా పడుతుంది. అంటే వేరే కపుల్స్తో పోలిస్తే వీళ్ళకు ప్రెగ్నెన్సీ అటైన్ చేయడం ఎక్కువ టైం పడుతుంది. మేబీ ఫ్యూ మంత్స్లో అవ్వాల్సిన రిజల్ట్ మనకు 1 ఇయర్ లేదా మోర్ దెన్ 1 ఇయర్ పడవచ్చు. అదర్వైజ్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా రాకపోవడము, ఇవన్నీ చూస్తున్నారన్నమాట. ఈ స్ట్రెస్ తగ్గించడానికి మనం ఏ రకంగా హెల్ప్ అవ్వచ్చు అంటే, ఫ్రమ్ డాక్టర్ సైడ్ మేమేం చేయగలము అంటే, కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేంటి అంటే, కపుల్స్లో అసలు వాళ్ళకు ప్రాబ్లం ఉందా, ఏం ప్రాబ్లం ఉంది, అసలు రీజన్ ఏంటి ఇలా పిల్లలు పుట్టకపోవడానికి లేదా ప్రెగ్నెన్సీ రావడం కష్టం ఎందుకు అవుతుంది, ఆ డయాగ్నోసిస్ అన్నది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సీపిన్ అవ్వాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నమాట. వాళ్ళకి ఆ ఇష్యూ ఉంది, నౌ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అన్నది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, దాంట్లో హెల్ప్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా త్రూ అవుట్ ద ట్రీట్మెంట్ వాళ్ళకు ఇమోషనల్ సపోర్ట్ అనేది ఇస్తూనే ఉండాలి. అవుట్కమ్ ఏమన్నా కానివ్వండి, రిజల్ట్ పాజిటివ్ ఉండనివ్వండి, నెగిటివ్ ఉండనివ్వండి, అసలు రీజన్ ఏమై ఉండొచ్చు, నెక్స్ట్ ఏం చేస్తే దీన్ని పాజిటివ్గా మార్చుకోవచ్చు రిజల్ట్, ప్రతి దాంట్లో ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ దే డోంట్ నో ద సబ్జెక్ట్ పార్ట్, ఓన్లీ యాంగ్షియస్గా ఉంటారు, చాలా టెన్షన్తో ఉంటారు. ఫ్యామిలీలో వేరే వాళ్ళతో షేర్ కూడా చేసుకోరన్నమాట. మెజారిటీ ఆఫ్ ద కపుల్స్ మా దగ్గర వచ్చే వాళ్ళలో కూడా హస్బెండ్ అండ్ వైఫే వస్తారు. ఎంతోమంది కపుల్స్ వాళ్ళ ఫ్యామిలీలో అసలు డిస్కస్ కూడా చేసుకోరు, వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది లేదా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అన్న విషయం కూడా వాళ్ళు చెప్పరు. బికాజ్ ఇన్ఫర్టిలిటీ ఈవెన్ అంటిల్ టుడే ఒక స్టిగ్మా లాగా ట్రీట్ చేస్తున్నారు సొసైటీలో. ఎంత ఎక్కువగా ఇంక్రీస్డ్ ఇన్సిడెన్స్ ఉంది, ఎంతోమంది కపుల్స్లో ఈ ప్రాబ్లం ఉన్నప్పటికీ దాన్ని ఒక సోషల్లీ ఏదో స్టిగ్మా లాగా చూస్తారు. కాబట్టి ఎంతోమంది కపుల్స్ ఓపెన్అప్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, ఓన్ పేరెంట్స్తో కూడా సమ్టైమ్స్ దే డోంట్ ఓపెన్అప్ అండ్ టెల్ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, అందుకని ట్రీట్మెంట్కి వెళ్తున్నారన్న విషయం కూడా షేర్ చేసుకోరు. ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే, ఒకటి వాళ్ళకి ఇమోషనల్ సపోర్ట్ ఉండదు ఫ్రమ్ ద ఫ్యామిలీ, అండ్ ఆల్సో ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ప్రాబ్లం అవుతుంది. కొంతమంది కపుల్స్, యంగ్ కపుల్స్ ఎవరైతే సెటిల్డ్ లేరో
ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ అవసరం ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ అవసరం ఉంటుంది, ఫైనాన్షియలీ టు ఈవెన్ టేక్ ట్రీట్మెంట్. ఇవన్నీ విధాలుగా ఇట్ విల్ కీప్ ఆన్ మౌంటింగ్ అప్ అనమాట స్ట్రెస్ లెవెల్స్. వాట్ వీ కెన్ డూ హెల్ప్ ఫ్రమ్ ఆర్ సైడ్, లేదా ఒక డాక్టర్గా అయితే కౌన్సిలింగ్ ఇవన్నీ చూసుకుంటూనే ఉంటారు, బట్ కపుల్గా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏం చేయాలి అంటే కొన్ని థింగ్స్ ఉన్నాయండి, లైక్ రిలాక్సేషన్ టెక్నిక్స్ దే హ్యావ్ టు ఫైండ్, అంటే వాట్ విల్ హెల్ప్ దెమ్. యోగా, మెడిటేషన్, ఏదైనా డైలీ ఎక్సర్సైజ్ రొటీన్ చాలా హెల్ప్ అవుతాయి. సింపుల్గా మనము ఈ వర్డ్స్ యోగా ఏం చేస్తుంది అని అనుకుంటాం, కానీ బట్ ఇటువంటి టెక్నిక్స్ మీరు రోజు ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ లేదా ఒక 1 అవర్ యోగా ఇట్లా ఏదైనా మీరు ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా యూ విల్ సీ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ మెంటల్ స్ట్రెస్ లెవెల్స్ అన్నమాట. ఇది కాకుండా అదర్ థింగ్స్ వాట్ వీ కెన్ డూ ఇస్ మన డైట్, స్లీప్ రొటీన్, మంచి హెల్తీ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఇలాంటి బయట ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తగ్గించేయాల్సి ఉంటుంది. అండ్ నిద్ర అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రజెంట్ డే కాలంలో టీవీ, మొబైల్ ఫోన్స్, ఐప్యాడ్స్ ఇవన్నీ ఉండడం కారణంగా ఏమవుతుందంటే చాలా లేట్ నైట్ 12 తర్వాత నిద్రపోవడము, అండ్ పొద్దునైతే ఎలాగో వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఎర్లీగా లేస్తారు. దట్ అడిక్వేట్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఎవరికి దొరకట్లేదు. ఇలా దొరకపోవడం వల్ల కూడా మార్నింగ్ టైం స్లీపీనెస్ ఉండడం, సరిగా వర్క్ పర్ఫార్మెన్స్ లేకపోతే మళ్ళీ స్ట్రెస్ రావడము ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి డైట్, స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదర్ వన్ ఇస్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాం. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ మీనింగ్ సోషల్ సపోర్ట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఇలా మీలాంటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధపడే కపుల్స్ని కొంతమందిని ఒక చోట చేరుస్తే దే కెన్ డిస్కస్ అమాంగ్ ఈచ్ అదర్, అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వీళ్ళ ప్రాబ్లం ఏంటి, ట్రీట్మెంట్స్ ఎలా నడుస్తున్నాయి, లేదా పాజిటివ్ వచ్చిన కపుల్స్తో డిస్కషన్ చేయిస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకునే కపుల్స్కి కూడా ఒక ఆప్టిమిస్టిక్ పాజిటివ్ అప్రోచ్ ఉంటుంది. ఓ, వీళ్ళకి పాజిటివ్ వచ్చింది, సో ఇలా ఇలా వాళ్ళ నుంచి ఏమేమి అడ్వైసెస్ తీసుకోవచ్చు, మన సైడ్ నుంచి కూడా దెర్ ఇస్ అ పాసిబిలిటీ, అంటే నా లాంటి ప్రాబ్లంతోనే వీళ్ళు కపుల్ కూడా ఐ మీన్ ఫేస్ చేశారు, బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఒక ప్రెగ్నెన్సీ అటైన్ చేసుకున్నారు, సో నేను కూడా అటువంటి ట్రీట్మెంట్ లేదా అటువంటి దారిలో వెళ్ళగలిగితే నాకు కూడా పాజిటివ్ రావచ్చు అని అలాంటి ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సోషల్ సపోర్ట్ గ్రూప్స్, రిలాక్సేషన్ టెక్నిక్స్ లైక్ యోగా, ఎక్సర్సైజెస్, మెడిటేషన్ అండ్ డైట్ అండ్ స్లీప్ రొటీన్ మీద మనం ఇంట్రెస్ట్ తీసుకోవడం, సో ఇవన్నీ మనం చేయగలిగితే ఎంతో కొంత ఖచ్చితంగా ఈ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించగలుగుతాము. దాంతో మనం ఏం చేస్తున్నామంటే ఇండైరెక్ట్గా మన ట్రీట్మెంట్ అవుట్కమ్ ఇంప్రూవ్ చేసుకోగలము, టైం టు ప్రెగ్నెన్సీ అన్నది తగ్గించి తొందరగా ప్రెగ్నెన్సీని కూడా అటైన్ చేసుకోగలుగుతున్నాం. అందుకని ఈ స్ట్రెస్ అండ్ ఇన్ఫర్టిలిటీ అనేది మ్యాటర్ ఆఫ్ డిబేటే అయి ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా రెండు కూడా ఒకదాని మీద ఒకటి బేరింగ్ ఉందన్న విషయం అయితే ఇట్ ఇస్ ప్రూవెన్. కాబట్టి వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ స్మాల్ స్మాల్ థింగ్స్, మన డైలీ లైఫ్లో ఏమేం చేయగలం అన్నది అవన్నీ కూడా కేర్ తీసుకోగలిగితే ఇంకా కూడా ట్రీట్మెంట్ రిజల్ట్స్ అన్నది, ఇంప్రూవైజేషన్ అన్నది వస్తుంది. థ్యాంక్ యూ.